ఈరోజు మనం త్రిభుజాల వర్గీకరణ గురించి నేర్చుకుంటాం ఒక మంచి ప్రశ్నతో ఈ వీడియోను ప్రారంభిద్దాం ఇక్కడ కొన్ని ఆకారాలున్నాయి వీటిలో ఏది త్రిభుజమో మీరు గుర్తించగలరా వీడియోను ఆపి ప్రయత్నించండి మీరు చిత్రం ఈని ఎంచుకున్నారా మీరు ఎంచుకుంటే అభినందనలు మీరు త్రిభుజాన్ని సరిగ్గా గుర్తించారు త్రిభుజాన్ని సరిగ్గా గుర్తించడానికి దాని భావనను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి త్రిభుజం అనే పదం త్రి మరియు భుజం అనే పదాలను కలిపితే వచ్చింది అంటే మూడు భుజాలతో రూపొందిన ఆకారం అని అర్థం అందువల్ల మూడు భుజాలతో తయారైనటువంటి ఆకారాన్ని త్రిభుజం అంటారు ఇచ్చిన ఆకృతులలో ఈ అనేది మూడు భుజాలు ఉన్న ఏకైక ఆకారం కాబట్టి ఇదొక త్రిభుజమే మూడు భుజాలతో పాటు త్రిభుజంలో మూడు కోణాలు కూడా ఉంటాయి వేర్వేరు త్రిభుజాలలో భుజాలు మరియు కోణాల కొలతలు భిన్నంగా ఉండటం మనం చూస్తాము త్రిభుజాలను బాగా అర్థం చేసుకోవడానికి మనం వాటిని వారి భుజాల ఆధారంగా మరియు కోణాల ఆధారంగా వర్గీకరిస్తాము కాబట్టి మొదట భుజాల ఆధారంగా త్రిభుజాల వర్గీకరణ నేర్చుకుందాం ఈ త్రిభుజం చూడండి మనం దాని మూడు భుజాలు కొలిస్తే దాని మూడు భుజాలు సమానం కాదని మనకు తెలుస్తుంది మూడు భుజాలు సమానంగా లేని త్రిభుజాన్ని విషమ బాహుత్రిభుజం అంటే స్కేలెన్ ట్రయాంగిల్ అంటారు మనం దాని కోణాలను కొలిస్తే దాని కోణాలు కూడా సమానంగా ఉండవని మనకు తెలుస్తుంది ఈ విధంగా మనం ఒక త్రిభుజం యొక్క మూడు భుజాలు సమానంగా లేకపోతే దాని మూడు కోణాలు కూడా సమానంగా ఉండవని చెప్పవచ్చు ఇప్పుడు ఈ త్రిభుజం చూడండి మనం దాని భుజాలను కొలిస్తే దాని రెండు భుజాలు సమానంగా ఉన్నాయని మూడవ భుజం సమానంగా లేదని మనం కనుగొన్నాము రెండు సమాన భుజాలను కలిగి ఉన్న త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోసలెస్ ట్రయాంగిల్ అంటారు మనం దాని కోణాలను కొలిస్తే సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానమని మనకు తెలుస్తుంది అంటే సమద్విబాహు త్రిభుజం యొక్క రెండు భుజాలు మరియు రెండు కోణాలు సమానంగా ఉంటాయి ఇప్పుడు ఈ త్రిభుజం చూడండి ఈ త్రిభుజాన్ని కొలవడం ద్వారా దాని మూడు భుజాలు సమానంగా ఉన్నాయని మనకు తెలుస్తుంది మూడు భుజాలు సమానంగా ఉండే త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు మనం దాని కోణాలను కొలిస్తే అటువంటి త్రిభుజం యొక్క అన్ని కోణాలు కూడా సమానంగా ఉన్నాయని మనం కనుగొంటాము అంటే ఒక సమబాహు త్రిభుజం యొక్క అన్ని భుజాలు మరియు అన్ని కోణాలు సమానంగా ఉంటాయి పదండి ఇప్పుడు కోణం ఆధారంగా త్రిభుజాలు ఎలా వర్గీకరించబడతాయో చూద్దాం మూడు త్రిభుజాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి వారి కోణాలను చూస్తే వాటిలో మీకేవైనా తేడా ఉన్నట్లు కనిపిస్తుందా ప్రయత్నించండి మనం ఏబిసి త్రిభుజాన్ని పరిశీలిస్తే దానిలోని అన్ని కోణాలు అల్పకోణములుగా అంటే అక్యూట్ యాంగిల్ ఉన్నాయి మనం త్రిభుజం పిక్యూఆర్ ను పరిశీలిస్తే దీనిలో రెండు అల్పకోణములు మరియు ఒకటి లంబకోణం అంటే రైట్ యాంగిల్ ఉన్నాయి అదేవిధంగా ఎల్ఎంఎన్ త్రిభుజంలో రెండు అల్పకోణములు మరియు ఒకటి అధిక కోణం అంటే ఆబ్డ్యూజ్ యాంగిల్ ఉన్నాయి ఈ అవగాహనతో మనం త్రిభుజాలను ఈ కింది విధంగా వర్గీకరించవచ్చు అన్ని కోణాలు అల్పకోణాలు కలిగిన త్రిభుజాలను అల్పకోణ త్రిభుజాలు అంటే యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటారు లంబకోణాన్ని కలిగి ఉన్న త్రిభుజాలను లంబకోణ త్రిభుజం అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటారు లంబకోణ త్రిభుజం యొక్క లంబకోణం ఈ విధంగా సూచిస్తారు కాబట్టి త్రిభుజంలోని కోణాలలో ఒకటి ఈ విధంగా ఇవ్వబడితే ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజం అని మీరు సులభంగా కనుగొనవచ్చు అదేవిధంగా ఒక అధిక కోణం కలిగి ఉన్న త్రిభుజాలను అధిక కోణ త్రిభుజాలు అంటే ఆప్డ్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటారు ఈ రోజు మనం త్రిభుజాల వర్గీకరణ నేర్చుకున్నాం తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాం